బోధనాంశాలు ఐసిటి సమైక్యం. సో ఇక్కడ నుంచి మనకు బోధనాంశాలకు సంబంధించి ఐసిటిది ఏ విధంగా సమైక్యపరచవచ్చు. మనకు యాక్చువల్గా ఐసిటి బి లో సమైక్యత అంటేనే ఇక్కడ నుంచి మనకు యాక్చువల్గా మొదలైనట్టు. సో ఐసిటి బోధనాంశాలు మొట్టమొదటి తీసుకుంటే లాంగ్వేజ్. సో లాంగ్వేజ్ మనం ఏమంటాం, భాష అంటాం. సో లాంగ్వేజ్ సమైక్యం, ఐసిటి సమైక్యం. అదేవిధంగా గణితం, అదేవిధంగా సామాన్య శాస్త్రం లేదా సాంఘిక శాస్త్రం లేదా సైన్స్. సైన్స్తో ఏ విధంగా నువ్వు ముడిపడతావు. నెక్స్ట్ వన్ సోషల్. సో ఇలా 4 సబ్జెక్టులని మనం సో లాంగ్వేజ్ని అంటే భాషాంశాలని సమైక్యపరచడం ఎలా, అదేవిధంగా విజ్ఞాన శాస్త్రాన్ని సమైక్యపరచడం ఎలా, అదేవిధంగా గణితాన్ని సమైక్యపరచడం ఎలా, అదేవిధంగా సోషల్ ఏ విధంగా సమైక్యపరుస్తావు, దేంతో, ఐసీటీతో. సో ఇవన్నీ కూడా ఐసీటీతో ముడిపడి ఏ విధంగా నువ్వు బోధిస్తావు ఈ అంశాలని. యాజ్ ఎ టీచర్గా నువ్వు ఒక లాంగ్వేజ్ని ఐసీటీ ఏ విధంగా సమైక్యపరచగలవు. లాంగ్వేజ్ అంటే మనకి 2 రకాలు వస్తాయి. మనకు యాక్చువల్గా తెలుగు అండ్ ఇంగ్లీష్. నెక్స్ట్ హిందీ కూడా వస్తుంది 5 తరగతిలో ఉంది. సో ఇలా తెలుగు సంబంధించి బోధించడానికి, తెలుగులో బోధించడానికి ఐసీటీని ఏ విధంగా ఉపయోగించుకుంటావు. సపోజ్ ఐసీటీలో మనం తెలుగులో ఐసీటీ టూల్స్ని ఏ విధంగా ఉపయోగించుకుంటాం, సో కంప్యూటర్ని ఏ విధంగా ఉపయోగించుకుంటాం. సో ఐసీటీలో పద్యాలు, అదేవిధంగా నువ్వు పద్యాలకు సంబంధించి నువ్వు ఐసీటీ పిల్లలకు బాగా చెప్పాలంటే నువ్వు ఏ టూల్ ఉపయోగించుకుంటే ఏ సాధన ఉపయోగించుకుంటావు. సపోజ్ మనకందరికీ తెలిసిన విషయమే, హ్యాండ్ హెల్డ్ డివైస్ అంటే మొబైల్ ఉంది. సో మొబైల్లో మనకి ఏం చేయొచ్చు, పిల్లలకి యూట్యూబ్ ఓపెన్ చేయొచ్చు. యూట్యూబ్ ఓపెన్ చేసి రాగయుక్తంగా పద్యాలు, సో వేమన పద్యాలు, సుమతి పద్యాలు, అదేవిధంగా వేరే వేరే భిన్న రకాల పాటలు, ఇవన్నీ కూడా యూట్యూబ్ ద్వారా ఓపెన్ చేసి పిల్లలకి చూపిస్తే మనం ఐసీటీ ఉపయోగించినట్లే ఆ యొక్క పాఠానికి సంబంధించి. సో ఏ తెలుగుకి సంబంధించి పద్యాలు కావచ్చు, పాటలు కావచ్చు, అదేవిధంగా ఇంకేదన్నా మనం ఏదైనా ఒక యాక్టివిటీ చేయించాలి. యాక్టివిటీ చేయించాలంటే మనం ఏదైనా వర్డ్ కావాలంటే వర్డ్లో పేజెస్ కానీ, అదేవిధంగా ప్రింట్స్ కానీ, అదేవిధంగా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్కి అవసరమైతే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ మనము తెలుగులో చేసుకోవచ్చు. సో ఇలా భాషకి సంబంధించి ఇంగ్లీష్కి అయితే చెప్పలేకల్లా. ఇంగ్లీష్లో నెంబర్ ఆఫ్ టూల్స్, ఇంగ్లీష్లో ఉన్నంత ఐసీటీ టూల్స్ దేనికి ఉండవు. ఎందుకంటే ఇంగ్లీషు ప్రపంచంలోనే అందరికి సంబంధించిన భాష అనమాట. సో ఇది యూనివర్సల్ లాంగ్వేజ్ కాబట్టి యూనివర్సల్ లాంగ్వేజ్లో ఎక్కువ మంది టూల్స్ తయారు చేశారు, ఎక్కువ మంది మెటీరియల్. సో అందుకే ఐసీటీకి సంబంధించి నువ్వు పజిల్స్ చేయాలన్నా, వర్డ్స్ చేయాలన్నా, అదేవిధంగా క్రాస్ వర్డ్స్, అదేవిధంగా మనకు రైమ్స్. అది యూట్యూబ్ చూస్తే మనకి ఎన్ని రకాల యూట్యూబ్స్, సపరేట్గా యూట్యూబ్ కిడ్స్ అనే ఒకటి వచ్చేసింది. సో యూట్యూబ్ కిడ్స్లో మొత్తం పిల్లలకు సంబంధించిన రైమ్సే ఉంటాయి, పిల్లలకు సంబంధించి అన్ని యాక్టివిటీస్ ఉంటాయి. సో అన్నీ కూడా ఇంగ్లీష్కి సంబంధించి చాలా మనకి ఎక్కువ మెటీరియల్ ఐసీటీ ద్వారా ఉపయోగించుకోవచ్చు. అందుకే ఐసీటీకి సంబంధించి చాలా వరకు అయితే మనకు ప్రజెంటేషన్స్ కానీ, వర్డ్ ఫైల్స్ కానీ, యూట్యూబ్ లింక్స్ కానీ మనకు చాలా ఎక్కువ మెటీరియల్ దొరుకుతుంది ఐసీటీకి సంబంధించి. అది భాషాంశాలకు మనము అవి ఉపయోగించుకొని మనం పాఠాన్ని ఎక్కడ ఎంత అవసరం అంతే ఉపయోగించుకోవాలి. అది ఇంపార్టెంట్. ఇక్కడ మనం అందుకే హెడ్డింగ్ పెట్టింది బోధనాంశాలు. నువ్వు ఐసీటీని ప్రతి పీరియడ్ మనం దాన్ని యాడ్ చేయలేము. ఏ పీరియడ్కు ఎప్పుడు అవసరమో అప్పుడే మనం ఐసీటీని మనం కలిపితే ఆ యొక్క పీరియడ్ మనం సక్సెస్ చేసిన వల్ల అవుతాం. ఆ పీరియడ్ పిల్లవాళ్ళకి బాగా అర్థమవుతుంది. ప్రతిరోజు ఉపయోగిస్తే పిల్లలు అటెన్షన్ చేయలేరు. పిల్లవాళ్ళు ఒక్కొక్కసారి బోర్డు మీద మనం ఉంటే బోర్డు మీద మనం రాయాలి. మనం బోర్డు మీద ఎక్కడ అవసరమో అక్కడ మాత్రం మనము దాన్ని ఉపయోగించుకుంటాం. రెండోసారి ఐసీటీ అవసరమైతే ఐసీటీ వాడతాం, లేదంటే బోర్డే వాడతాం, లేదంటే పిల్లలకి మనకు గ్రూప్ వర్క్, అదేవిధంగా మనకు తెలిసింది అందరికీ మనం అదేవిధంగా పిల్లలకి జట్టు కృత్యము, అదేవిధంగా వ్యక్తిగత కృత్యము ఇలా ఇస్తాం కదా, దాని ప్రకారంగా పిల్లలకి మనం బోధనాంశంగా మనం వాడుకోవచ్చు. నెక్స్ట్ వన్ రెండోది గణితం. గణితం సంబంధించి మనకు మ్యాథ్స్కి సంబంధించి చాలా పజిల్స్ కానీ, టేబుల్స్ కానీ, ఇలా మనకి చాలా రకాలుగా మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డయాగ్రామ్స్. సో డయాగ్రామ్స్ అయితే చాలా దొరుకుతాయి మనకు ఐసీటీ టూల్, మనకు వర్డ్లో కానీ, ఎక్సెల్లో కానీ. ఎక్సెల్ అయితే గ్రాఫ్స్ దొరుకుతాయి. ఇవన్నీ కూడా మనం ఉపయోగించుకుని మనం సమైక్యపరచుకో సబ్జెక్ట్ అంటే ఎక్కడ అవసరం. మ్యాథ్స్కి సంబంధించి అడిషన్స్, సబ్ట్రాక్షన్స్, అదేవిధంగా మల్టిప్లికేషన్స్, డివిజన్స్. సో ఇలా 4కు సంబంధించి నీకు ఏ టూల్ కావాలన్నా, ఏ యాక్టివిటీ కావాలన్నా, ఏ పజిల్స్ కావాలన్నా అవన్నీ మనకి ఇంటర్నెట్లో అద్భుతంగా మనకు దొరుకుతాయి. కాబట్టి నీకు ఏది అవసరమో నువ్వు కంప్యూటర్లో అవసరమైతే కంప్యూటర్లో చెప్తావు, లేదంటే పిల్లలకు పవర్ పాయింట్ వస్తుంది పవర్ పాయింట్ చెప్తావు. పిల్లలకు లేదా అవసరమైతే మనకు యూట్యూబ్ ద్వారా కూడా మన పిల్లలకు మ్యాథ్స్ నేర్పించవచ్చు. సో ఇలా మనకు ఇది గణితం అనేది ఉపయోగించుకోవచ్చు. అదేవిధంగా సైన్స్, సామాన్య శాస్త్రం. మనం అదేవిధంగా ఏం చెప్తుంటే విజ్ఞాన శాస్త్రం. సో విజ్ఞాన శాస్త్రం అయితే ఇంకా చెప్పనక్కర్లేదు, అంత అద్భుతంగా మనకు అన్ని విధాల మనకు యూట్యూబ్ లింక్స్ అయితే అన్నిటికీ మనకు విరివిగా ఉపయోగపడుతున్నాయి. అన్ని సబ్జెక్టులో సైన్స్ లో అయితే ఎక్కువ ఉన్నాయి, చాలా ఎక్కువ ఉన్నాయి. సపోజ్ గుండె పనిచేయ విధానం, సో గుండె పనిచేయ విధానం అయితే మనం డైరెక్ట్ వీడియోనే దొరుకుతుంది. సో వీడియోని మనం డౌన్లోడ్ చేసుకుని పిల్లలకు చూపించవచ్చు, ట్యాబ్ ద్వారా కానీ లేదా మొబైల్ ద్వారా కానీ పిల్లలకు చూపించవచ్చు. క్రినియన్ సమయక్రియ, మొక్కల్లో క్రినియన్ సమయక్రియ ఏ విధంగా జరుగుతుంది, ఇలాంటి ఎగ్జాంపుల్స్ అన్ని కూడా లైవ్ గా పిల్లలు చాలా అర్థం చేసుకోగలరు. పిల్లలు చాలా ఇంట్రెస్ట్ గా దాన్ని చూడగలరు. వెంటనే పిల్లలు అయితే చాలా అర్థమైపోయి అబ్బా సార్ మాకు బాగా చూపించినాడు, రియల్ గా బాగా అర్థమైంది అన్న భావానికి వస్తారనమాట. కాబట్టి ఇలాంటివన్నీ కూడా పిల్లలకి సైన్స్ కి సంబంధించి అయితే చాలా అప్డేషన్స్ కానీ చాలా మెటీరియల్ కానీ యూట్యూబ్ లో చాలా లింక్స్ ద్వారా మనకు చాలా మెటీరియల్ ఐసీటీ ద్వారా దొరుకుతుంది. నెక్స్ట్ లాస్ట్ వన్ సోషల్, దాన్ని మనం సాంఘిక శాస్త్రం అంటాం. దీంట్లో మనకు చాలా రకాలు ఉన్నాయి. సో భౌగోళికంగా అంటే భూగోళ శాస్త్రము, అర్థశాస్త్రము, చరిత్రలు, ఇవన్నీ ఏదైనా కూడా మనకు ఇంటర్నెట్ లో మనకు బాగా లభ్యమవుతుంది. సో ఫస్ట్ మనం తీసుకుంటే మనకు భూగోళానికి సంబంధించి చాలా రకాలు అనమాట. సో భూగోళానికి సంబంధించి మన భూభ్రమణము, భూ పరిభ్రమణము, ఇలాంటివన్నీ, సముద్రాలు, నదులు, ఎల్లలు, ఇలా జియోగ్రాఫికల్ గా అట్లాస్ మనకైతే ఈ అట్లాసే ఉంది, ఎలక్ట్రానిక్ అట్లాసే దొరుకుతుంది మనకు. దాని ద్వారా పిల్లలు లైవ్ ఆబ్జెక్ట్ లో చూసినట్టు అర్థమవుతుంది. అదేవిధంగా ఫోర్కాస్ట్, వాతావరణము, ఇవన్నీ కూడా మనకు బాగా ఉపయోగపడి సోషల్ అనేది ఉపయోగించుకోవచ్చు. చరిత్రకు సంబంధించి మనకు చాలా వెబ్సైట్స్ ఉన్నాయి. సో వాటికి సంబంధించి మనకి యూట్యూబ్ లింక్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా వీటి ద్వారా మనకు సమీక్షపరచుకొని ఎక్కడ అవసరమో దాన్ని మనం అక్కడ ఉపయోగించుకోవడం అనేది ఇంపార్టెంట్. సో దాని ఆధారంగా మనం ఈ సబ్జెక్టులని బోధనాంశాలుగా ఐసీటీ సమీక్షపరచుకొని ఏ తరగతికి ఏ స్థాయిలో అవసరమో ఆ స్థాయి మేరకే మనం ఐసీటీని ఉపయోగించుకోవాలి. ఇది దీని యొక్క ప్రధాన ఉద్దేశం అన్నమాట.